స్టార్ హీరోయిన్ సమంత మానవ ప్రయత్నమే కాదు దైవానుగ్రహంపై కూడా ఆధారపడుతోంది. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఓవైపు వైద్యం చేయించుకుంటూనే మరోవైపు మనోధైర్యం కోసం దైవాన్ని నమ్ముకుంటోంది. ఇలా డాక్టర్ సపోర్ట్, ఫిజికల్ ట్రైనింగ్ తో పాటు డివోషనల్ యాక్టివిటీస్ తో సమంత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యింది. సమంత రీసెంట్ గా రాజ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్ లో జాయిన్ అయింది. దీని తర్వాత శామ్ మన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో खुशी सिनेमा చేయాల్సింది. తన ఆరోగ్యం మరింత మెరుగవాలని కోరుకుంటూ శామ్ దిండికల్లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకుంది. రెగ్యులర్ గా దర్శించుకోకుండా ప్రతి మెట్టుకు కర్పూరం వెలిగిస్తూ వెళ్ళింది సమంత. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. కొండ దిగువ నుంచి మెట్టు మెట్టుకి కర్పూర హారతి వెలిగిస్తూ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన కథానాయిక త్వరగా పూర్తిగా ఆరోగ్యంతో కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.